హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా బాగున్నారా అండి? కువైట్ గవర్నమెంట్ నిన్న ప్రవాసుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన తర్వాత దానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ అండి. కువైట్లో దాదాపు 1.4 మిలియన్ లైసెన్స్ ఉన్నాయండి. అందులో దాదాపు 8 లక్షల దాకా డ్రైవింగ్ లైసెన్స్ ప్రవాసులదే అండి. ఇందులో ఏమంటే, కొందరు ప్రవాసీయులు శాశ్వతంగా దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు, అందులో కొందరు చనిపోయారండి. కానీ ఇంకా కూడా ఇలాంటి వారికి సంబంధించిన డేటా ఇంకా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. సో వీటన్నిటి కూడా సమీక్షిస్తారు వాళ్ళు. దీంతోపాటు అలానే 2.2 మిలియన్ బండ్లు రిజిస్టర్ అయినాయంట ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో. సో ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ సమీక్షించి కరెక్ట్గా నియమ నిబంధనలకి చక్కగా ఎవరున్నారు, చనిపోయిన వాళ్ళు కానీ శాశ్వతంగా దేశాన్ని విడిచిన వెళ్ళి అని ఇవన్నీ కూడా సమీక్షించి వాళ్ళు అన్నిటినీ లైసెన్స్ని ప్రవాసుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని కరెక్ట్గా కుదిస్తారండి మొత్తము. సో ఇది వరకు ఇప్పుడు ఇంతవరకు ఇదే అప్డేట్ అండి. ఏమంటే, ట్రాఫిక్ని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. హోప్ ఇన్ఫర్మేషన్ మీరు వస్తున్నాను కదండి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొందరు అడిగారండి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి బేసిక్ రెగ్యులేషన్స్ ఏంటన్నా అని అడిగారు. సో బేసిక్ రెగ్యులేషన్ అండి, ప్రవాసీయులకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఒకటి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలండి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చి మినిమం 600 KD శాలరీ డ్రా చేస్తూ ఉండాలి పర్ మంత్. ఇంకోటి ఏమంటే, వ్యాలిడ్ అంటే లీగల్గా 2 ఇయర్స్ రెసిడెన్షియల్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఇది బేసిక్ రూల్స్ అండి. మళ్ళీ డ్రైవర్ వీసా మీద వచ్చిందంటే మళ్ళీ అవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇది బేసిక్ రూల్స్ అండి. సో వాళ్ళు ఈ రూల్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నారన్నమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అన్నిటి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా తీసుకున్నా లేదని కూడా వాళ్ళని చెక్ చేశారండి. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ టేక్ కేర్.